ప్రైజ్ ద లార్డ్. యోధాగోత్రపు కొదమసింహము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంది. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరి ఆత్మీయనేత్రాలు తెరవచ్చేయండి. వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగేలా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని చేయటానికి ముఖ్య ఉద్దేశం, నేను యవన దశలో ఉన్నప్పుడు జీవితంలో అన్నీ కోల్పోయాను. లోకానుసారంగా ఎంత ప్రయత్నించినా నా సమస్యలకు పరిష్కారం దొరకలేదు. అప్పుడు దేవుని వైపు తిరిగి నేనేం చేశానంటే బైబిల్ని లోతుగా ధ్యానించడం, ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. అక్కడ బిగిన్ అయిన నా జర్నీ తర్వాత 10 సంవత్సరములు చాలా లోతుగా బైబిల్ను ధ్యానిస్తూ, సంఘానికి కాపరిగా ఉంటూ, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దైవజనులు చెప్పిన మెసేజ్లు వేల కొలది విన్నాను. అనేక మంది దైవజనులు రాసిన బుక్స్ 100ల కొలది చదివేశాను. నా జీవితం మారింది. దేవుడు నా జీవితంలో అద్భుతమైన కార్యాలు చేశాడు. నేను అనేకమైన మర్మాలు తెలుసుకున్నాను. ఈ మర్మాలు అనేక మంది జీవితాలను వెలిగిస్తాయి. వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు. ఈ కారణంతో ఈ ప్రోగ్రాం చేయమని దేవుడు నన్ను ప్రేరేపించాడు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి. స్క్రీన్పై క్యూఆర్ కోడ్ కనపడుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు మనం దైవ సేవకుల కోసం ఒక ప్రత్యేకమైన మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, దేవునికి సమస్తాధికారం ఉంది. మత్తయి సువార్త 28:18 చూసినట్లయితే, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని చెప్తారు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చి చెప్పిన మాట, పరలోకమందును భూమి మీద యేసు ప్రభుకి సర్వాధికారము ఇవ్వబడింది. ఇంకొక విషయం, ప్రతి సమస్యకు అపవాది కారణం కాదు. మరి ఏం జరుగుతుంది అనే విషయాన్ని మీరు లోతుగా గమనిస్తే, ప్రజలు దేవుణ్ణి వదిలిపెట్టి చెడు మార్గాలను అనుసరిస్తున్నప్పుడు దురాత్మల సమూహానికి అవకాశం వస్తుంది. ఏ ప్రాంతంలో అయితే ప్రజలు దేవుణ్ణి వదిలిపెట్టి చెడు మార్గాల్లో నడుచుకుంటూ ఉంటారో ఆ ప్రాంతాలపైన దురాత్మల సమూహానికి అధికారం వస్తుంది. ఎప్పుడు ఈ సమస్యకి పరిష్కారం వస్తుందంటే, ప్రజలు మరలా దేవుని వైపు తిరిగి తమ చెడు మార్గాల్ని వదిలిపెడితే, దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆ దురాత్మల సమూహాన్ని తొలగిస్తాడు. అంతేగాని ప్రతిసారి అపవాదిని గద్దించటం సరైనది కాదు. ప్రతిసారి అపవాదిని గద్దిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఆ అంశాన్నే మనం ధ్యానించుకుంటున్నాం. ఎప్పుడైతే ఒక ప్రాంతంలో ప్రజలు దేవుణ్ణి వదిలిపెట్టి చెడు మార్గాల్లో నడుచుకుంటూ ఉంటారో దురాత్మల సమూహానికి అవకాశం వస్తుంది. ఆ ప్రాంతంపై దురాత్మల సమూహం యొక్క అధికారం ఉంటుంది. అవి ప్రజలను బాధిస్తూ ఉంటాయి. అవి ఎలా పోతాయి అంటే, మనం సువార్త ప్రకటించాలి. మనం సువార్త ప్రకటించినప్పుడు ప్రజలు మారు మనస్సు పొందితే, ప్రజలు దేవుని వైపు తిరిగితే అప్పుడేమవుతుందంటే దేవుడు ఆ దురాత్మల సమూహాన్ని తొలగించేస్తాడు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన విధానం. ఇది చాలామంది దైవజనులకు తెలియదు. దీని గురించి చాలా లోతుగా నేను వివరిస్తాను. బైబిల్లో ఉన్న వాక్యం చూపించి మరీ వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. కీర్తనలో 115:16 ఇలా ఉంటుంది, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఆకాశములు దేవుని వశంలో ఉన్నవి, భూమిని దేవుడు నరులకు ఇచ్చి ఉన్నాడు. అంటే భూమి మీద అధికారం దేవుడు నరులకు ఇచ్చి ఉన్నాడు. మీరు నూతన నిబంధన గ్రంథంలో చూసినట్లయితే లూకాసువార్త 10:19, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమూ హాని చేయదు. పాములను తేళ్లను తొక్కుటకు, తొక్కుట అంటే భూమి మీద అధికారం ఉందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు మనకి భూమి మీద అధికారం ఇచ్చాడు. ఆకాశ మహాకాశములు దేవుని యొక్క వశము. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. 6 నెలల క్రితం ఎవరో ఒక సహోదరు నాకు ఫోన్ చేసింది టీవీ ప్రోగ్రాం చూసి. ఆ సహోదరు చెప్పిన మాట ఏంటంటే, హైదరాబాద్లో
ఒకరు పరిచర్య చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క మనమడు ఇంటర్మీడియట్ చదివే వయసులో సూసైడ్ చేసుకుని చనిపోయారు. తను ఎంతో బాధపడుతూ ఉంటారు, నేను దేవుని పరిచర్య చేస్తున్నాను, మా మనవడి పరిస్థితులు అయిపోయింది ఏంటి అని చెప్పి బాధపడుతూ ఉంటుంటే ఆ సహోదరి నాకు ఫోన్ చేసి, ఒక్కసారి ఆ దైవజనరాలతో మీరు మాట్లాడండి, తనకు చిన్నగా పరిచర్య చేస్తున్నారు, తన జీవితంలో ఇటువంటి సమస్య వచ్చింది మాట్లాడమన్నప్పుడు నేను మాట్లాడాను. మాట్లాడుతున్నప్పుడు ఆ దైవజనరాలు పదే పదే కొన్ని విషయాలు చెప్పడం నేను గమనించాను. డూనమస్ అంటే దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, మనం గద్దించాలి, మనం దేవుణ్ణి అడగవలసిన అవసరం లేదు అన్నట్లుగా చెప్పారు. అప్పట్లో ఆ విషయం నాకు అంతగా అర్థం కాలేదు, కానీ తర్వాత నేను చాలా లోతుగా పరిశీలించినప్పుడు దేవుడు నాకు కొన్ని విషయాలు బయలుపరిచాడు. మనం ప్రతిసారి అపవాదిని గద్దించడం కరెక్ట్ కాదు. ప్రతిసారి అపవాదిని గద్దిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. దేవుడు ఏర్పాటు చేసిన నియమం మీకు చాలా స్పష్టంగా చెప్పాను. ప్రతి సమస్యకు అపవాది కారణం కాదు. మనుషులు చెడు మార్గంలో నడుస్తున్నప్పుడు ఆ ప్రాంతాల మీద దురాత్మల సమూహానికి అధికారం ఉంటుంది. దురాత్మ సమూహాలు ప్రజలను బాధిస్తూ ఉంటాయి, వారి జీవితంలో అనేకమైన సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఎప్పుడు పోతాయి అంటే ప్రజలు దేవుని వైపు తిరిగి వాళ్ళ చెడు మార్గాల్ని వదిలిపెడితే దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఆ దురాత్మల సమూహాన్ని తొలగించేస్తాడు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన నియమం. దానికోసం మనం చేయాల్సింది సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తే ప్రజలు మారు మనస్సు పొందుతారు. మారు మనస్సు పొందడం చాలా ప్రాముఖ్యమైన విషయం. మారు మనస్సు పొంది తమ చెడు మార్గాల్ని వదిలిపెట్టి దేవునికి ప్రార్థన చేస్తే ఆ దురాత్మల సమూహాన్ని దేవుడు తొలగించి వేస్తాడు. ఆ సమస్యలు పోతాయి, దేవుని ఆశీర్వాదం ప్రజలకు వస్తుంది. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రతిసారి మనం దురాత్మల సమూహాన్ని గద్దిస్తూ ఉంటే తీవ్ర పరిణామాలు జరుగుతూ ఉంటాయి. మీకు బైబిల్లో చాలా స్పష్టంగా ఉదాహరణ చూపించి మరీ వివరిస్తాను, చూడండి. ప్రసంగి గ్రంథము 8:5-6 ధర్మమును ఆచరించు వారికి కీడేమియు సంభవింపదు, సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకొందురు. ధర్మాన్ని ఆచరించే వారికి, దేవుని మార్గంలో నడుచుకునే వారికి కీడేమీ సంభవించదు, సమయము వస్తుంది, న్యాయము జరుగునని చెప్పి జ్ఞానులు తమ మనస్సున తెలుసుకుంటారు. అంతేగాని తొందరపడి అపవాదిని గద్దించరు, తొందరపడి ఇష్టానుసారంగా ప్రవర్తించం మనం. అలాగే ఈ ప్రసంగి గ్రంథం 8:6 ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది, లేని ఎడల మనుష్యుల చేయు కీడు బహు భారమగును. ప్రతి సంగతిని విమర్శించడానికి దేవుడు సమయాన్ని ఏర్పాటు చేశాడు. సమయం అంటే మీరు ప్రతిసారి రెండో రాకడ అనవద్దు. దేవుడు ప్రతిసారి విమర్శిస్తూ ఉంటారు మనుషులు చేసేదాన్ని. దేవుడు జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాడు. అలా లేకపోతే మనుష్యులు చేసే కీడు బహు భారమగుతుందంట. ఒక ఉదాహరణ చూడండి. బెల్షజరు దేవుని మందిరంలో ఉన్న పాత్రలను అపవిత్రపరిచినప్పుడు ఒక చెయ్యి వచ్చి గోడ మీద రాస్తుంది, మెనే మెనే టేకెల్ ఒఫార్సన్. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఆ రాజు విషయంలో దేవుడు తీర్పు తీర్చాడు, అక్కడితో అయిపోయింది. ఆ రోజే ఆ రాజు మరణిస్తాడు. మాదీయ పార్సికుల సామ్రాజ్యం వచ్చి బబులోను సామ్రాజ్యాన్ని జయిస్తుంది. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు? ఎప్పటికప్పుడు దేవుడు విమర్శిస్తూ ఉంటాడు, దేవుడు తీర్పు తీరుస్తూ ఉంటాడు. లేకపోతేనంట మనుష్యుల చేయు కీడు బహు భారం అయిపోతుంది, మనుష్యులు దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం దేవుని మార్గంలో నడుచుకుంటే మనకు కీడేమీ సంభవించదు, సమయం వస్తుంది, న్యాయం జరుగుతుంది. మనం దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు ఎప్పటికప్పుడు విమర్శ అంటే జడ్జిమెంట్ తీర్పు ఇస్తూ ఉంటాడు, లేకపోతే మనుషులు అదుపు తప్పి వాళ్ళు చేసే కీడు బహుభారంగా ఉంటుంది అనే అంశాన్ని ఈ వాక్యంలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు చూడండి, నేను తర్వాత చెప్పబోయే వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. యూదా గ్రంథము 1:6 రెఫరెన్స్ ఎందుకు చెప్పానంటే ఈ వాక్యం మీరు అందరూ ధ్యానించాలి. ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేశాను.
ప్రధానత్వము నిలుపుకొని దేవదూతలు అంటే వాళ్ళు లైన్ క్రాస్ చేసి ఎప్పుడైతే వాళ్ళ అధికార పరిధి దాటి ప్రవర్తించాడో దేవుడు వారిని కటిక పాశాలతో అగాధంలో బంధించి ఉంచారు తీర్పు దినం వరకు. ప్రధాన దేవదూతలనే దేవుడు అలా చేస్తే మనం మన అధికార పరిధి దాటి అజ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం యూదా పత్రిక 1:6-9 ధ్యానించుకుందాం. ఈ 8వ వచనం చూడండి. అటువలనే వీరు కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచున్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనేను. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందో, ప్రధాన దూత అయిన మిఖాయేలు ప్రధాన దూత అపవాదితో మోషే శరీరం గురించి వాదిస్తున్నప్పుడంట దూషించి తీర్పు తీర్ప తెగింపక ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదిని దూషించి తీర్పు తీర్చడానికి తెగింపకుండా ప్రభువు నిన్ను గద్దించునుగాక అనేను. చూసారు ఎంత స్పష్టంగా బైబిల్ రాయబడిందో, మిఖాయేలు అపవాదిని దూషించి తీర్పు తీర్చడానికి తెగింపకుండా ప్రభువు నిన్ను గద్దించునుగాక అనేను. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, దానికి ముందు వచ్చిన 8వ వచనంలో ఇలా ఉంటుంది, అటువలే వీరు కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచున్నారు. ఇక్కడ ఒక మర్మం మీరు తెలుసుకోవాలి. దేవుని కార్యాలు జరగాలంటే, ఒక ప్రాంతంలో దేవుని ఆశీర్వాదం రావాలంటే మనుష్యులు దేవుని వైపు తిరిగి తమ చెడు మార్గాల్ని వదిలిపెడితే దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఆ దురాత్మ సమూహాన్ని దేవుడు తొలగించేస్తాడు. ఆ ప్రాంతంలో ప్రజల జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తూ దుర్మార్గంలో జీవిస్తూ ఎలా పడితే అలా ఉండి అపవాదిని గద్దిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇది చాలామందికి తెలియదు. ప్రతిసారి ఏంటంటే అపవాదిని గద్దిస్తూ ఉంటారు, అపవాదిని గద్దిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. మనకున్న అధికార పరిధి మనం తెలుసుకోవాలి. దేవునికి సమస్త అధికారం ఉంది, భూమి మీదను పరలోకమందును దేవుని అధికారం. మన అధికార పరిధికి ఒక లిమిట్ ఉంది. మనం సువార్త ప్రకటించాలి, ప్రజలు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే అపవాది సంగతి దేవుడు చూసుకుంటాడు. ఇష్టానుసారంగా జీవిస్తూ లోకంలో జీవిస్తూ, చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందో, యూదా రాసిన పత్రిక 1:8 అటువలే వీరు కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచున్నారు. దేవుడు ఏర్పాటు చేసిన ఒక అధికారం ఉంది. మనుషులు యథార్థంగా ఉంటే, మనుషులు దేవుని వైపు తిరిగి దేవుని మార్గంలో నడుచుకుంటే వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుంది, ఆ ప్రాంతం ఆశీర్వదించబడుతుంది. అలా కాకుండా మనుషులు దేవుణ్ణి వదిలిపెట్టి దుర్మార్గంలో ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రాంతం పైన దురాత్మల సమూహానికి అధికారం వస్తుంది. అప్పుడు కొంతమంది దైవజనులు ఏం చేస్తున్నారంటే, ఈ మనుషులేమో జీవితాన్ని మార్చుకోవట్లేదు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, దురాత్మల సమూహాన్ని ఇష్టం వచ్చినట్టు గద్దిస్తే తీవ్రమైన పరిణామాలు అంటే ఆ దురాత్మల సమూహము రిటాలియేట్ అవుతుంది, వాళ్ళు తిరిగి దాడి చేస్తారు. అందుకనే దైవజనుల జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో ఇంటర్సెసర్స్ అంటారు, ఇంటర్సెసర్స్ వీళ్ళు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ విజ్ఞాపన ప్రార్థన చేసేవాళ్ళు అపవాదిని గద్దిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది వీళ్ళ జీవితాల్లో అనేకమైన సమస్యలు రావటం నేను గమనించాను. మీకు హైదరాబాద్లో ఒక సహోదరి విషయంలో చెప్పిన ఎగ్జాంపుల్ అదే. మాట్లాడితే అపవాదిని గద్దించేసి, మాట్లాడితే మనం ఇష్టానుసారంగా చేయకూడదు. దేవుడు ఒక ప్రొసీజర్ ఏర్పాటు చేశారు, దాని ప్రకారం మనం చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకా నేను వాక్యంలో చూపిస్తాను, చూడండి 2 పేతురు 2:9-11. భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పనులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరు తెగువ కలవారు స్వేచ్ఛాపరులై మహాత్ములను దూషింప వెరువకై ఉన్నారు. దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను
ప్రభు ఎదుట వారిని దూషింప, వారి మీద నేరము మోప వెరచురు. చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందో. మీరు ఇవి చదవాలి, ఈ వాక్యాలు ధ్యానించాలి. 2 పేతురు గ్రంథం 2 అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. భక్తులను శోధనలో తప్పిస్తాడు దేవుడు, అలాగే దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వాన్ని నిరాకరించుచు. చూడండి దుర్నీతి పరులంట ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి, ఈ దురాశ కలిగి ప్రతిసారి అపవాదిని గద్దిస్తూ ఉంటే, ప్రతిసారి అపవాది సమూహాన్ని గద్దిస్తూ ఉంటే, దురాశ కలిగి దుర్నీతి పరులుగా ఉండి ఇలా చేస్తూ ఉంటే తీవ్రమైన పరిణామాలు వస్తూ ఉంటాయి. మనం దేవుని మార్గంలో నడుచుకోవాలి. మనం దేవుని మార్గంలో నడుచుకున్నప్పుడు భక్తులను శోధనలో నుండి దేవుడు తప్పిస్తాడు. దేవదూతలు వాటి కంటే బలము కలిగి ఉండి కూడా వాళ్ళ మీద ప్రభువు ఎదుట నేరం మోపటానికి వాళ్ళు వెరుస్తారు. దేవుడు ఒక సిస్టమ్ ద్వారా ఈ సమస్త సృష్టిని నడిపిస్తున్నాడు. మీకు జకర్యా గ్రంథము 3 అధ్యాయం 2 వచనం ఇలా ఉంటుంది, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివు వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. ఇక్కడ చూడండి జకర్యా గ్రంథం 3 అధ్యాయం 2 వచనం, దీంట్లో ఎంత స్పష్టంగా రాయబడిందంటే యెహోవా దూత సాతానుతో ఏమందంటే, సాతాను యెహోవా నిన్ను గద్దించును. చూసారా, యెహోవా దూత నేను నిన్ను గద్దిస్తున్నాను అని చెప్పి అనలేదు. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివు వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. ఇవన్నీ ధ్యానించిన మనం చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ రిఫరెన్స్లన్నీ మీకు ఒక్కసారి నేను చెప్తాను, ఇవి గుర్తుపెట్టుకోండి, ఒకసారి బైబుల్ చదవండి, మీకు అర్థమవుతుంది. యూదా పత్రిక 1:6-8, 8:9 అలాగే 2 పేతురు 2:9-11, జకర్యా గ్రంథం 3:2. ఇక్కడ చూడండి ఈ బైబిల్లో రాయబడిన ఈ వచనాల్లో ఎంత స్పష్టంగా రాయబడిందంటే, ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదిస్తుంది మోషే శరీరం గురించి. అలా వాదిస్తూ అపవాదిని దూషించి తెగింపకుండా మిఖాయేలు తెగించలేదంట. అపవాదిని తీర్పు తీర్చడానికి తెగించకుండా యెహోవా నిన్ను గద్దించునుగాక అనెను. చూసారా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రతిసారి అపవాదిని దూషిస్తూ అపవాదిని గద్దిస్తూ మనం నోటుకు వచ్చినట్టు మనం మాట్లాడకూడదు. ప్రతి సమస్యకు అపవాది కారణం కాదు, మీకు చాలా స్పష్టంగా చెప్పాను. ఈ విషయం దైవజనులు తెలుసుకోవాలి, చాలామందికి ఈ విషయం తెలియదు. దేవుడు సిస్టాన్ని ఎలా రన్ చేస్తున్నాడు, ఎలా జరుగుతుంది, ఇది తెలియక నేను కూడా ఇష్టానుసారంగా ప్రతి సమస్యకు అపవాది కారణం అని చెప్పి అపవాదిని గద్దించడం మొదలెట్టాను. అలా మొదలెట్టినప్పుడు నేను చేస్తున్న ప్రతి పనిలోనూ సమస్యలు రావటం చూశాను. నేను చేసే జాబ్లో సమస్యలు, ఇంట్లో బలహీనతలు, రకరకాల సమస్యలు, గందరగోళమైన పరిస్థితులు. ఈ గందరగోళమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసి దేవుని మాట విన్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు. ఎందుకని అనేక మంది దైవజనులు వాళ్ళ కుటుంబాల్లో అర్ధాంతరంగా కొన్ని పరిస్థితులు వస్తున్నాయి, చాలా దారుణమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇంటర్సెసర్స్ అంటారు, విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకని వారి జీవితంలో సడన్గా భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఈ భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని చిత్తం ఇలా జరిగిపోతుంది, అట్లా కాదు. మనం బైబిల్ని కొంచెం లోతుగా తెలుసుకోవాలి. మన అధికార పరిధి ఏమిటి, మనం ఏం చేయాలి, ఈ విషయాన్ని నేను పదే పదే చెప్తున్నాను. దేవుడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. మనుష్యులు ఇష్టానుసారంగా చెడు మార్గంలో జీవిస్తూ దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంపై దురాత్మల సమూహానికి అధికారం వస్తుంది. ఆ దురాత్మల సమూహాన్ని మనం గద్దించకూడదు. ఆకాశములు దేవుని వశంలో ఉన్నాయి, భూమిని దేవుడు మన నరులకిచ్చాడు. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహాన్ని మనం గద్దించకూడదు. వాటికి అధికారం ఎలా వచ్చింది, మనుషులు దేవుణ్ణి వదిలిపెట్టారు, ఇష్టానుసారంగా అపవిత్రంగా జీవిస్తున్నారు కాబట్టి వాటి అవకాశం వచ్చింది. దానికి పరిష్కారం కూడా బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. ఏం చేయాలి, మనుష్యులు దేవుని వైపు తిరిగి తమ చెడు మార్గాల్ని వదిలిపెడితే దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తారు, ఆ దురాత్మల సమూహాన్ని దేవుడే తొలగించేస్తాడు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన ఒక సిస్టమ్. మనం ముఖ్యంగా ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహాన్ని గద్దించడం మన పని కాదు, అది మనం చేయవలసిన పని కాదు. మన అధికార పరిధి దాటి
మనం తెగించి నోటుకొచ్చినట్టు దూషిస్తూ గద్దించకూడదు. ఈ ఆత్మీయ పోరాటం చేయటానికి కొన్ని నియమాలు ఉన్నాయి, మీకు చెప్తాను చూడండి. ఆత్మీయ పోరాటం చేయటానికి చాలా ముఖ్యమైన నియమం ఏంటంటే, సమస్యలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, రకరకాల పరిస్థితులు ఉన్నప్పుడు, మీ అందరికీ తెలుసు మనం శరీరదారులతో పోరాటలేదు, ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము. అది బైబిల్లో రాయబడింది. ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహంతో పోరాటం అంటే మనం నోటుకొచ్చినట్టు దూషించి గద్దించడం కాదు. బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం, నా పేరు పెట్టబడిన నాచనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. మనం చేయాల్సింది ఏంటంటే, నా పేరు పెట్టబడిన నాచనులు, మనం మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసి మన చెడు మార్గాల్ని వదిలిపెడితే ఆకాశం నుండి దేవుడు మన ప్రార్థన ఆలకించి మన పాపాలను క్షమించి మన దేశాన్ని స్వస్థపరుస్తారు. ఆ దురాత్మల వ్యవహారం దేవుడు చూసుకుంటాడు. మనం ప్రార్థన అనేది దేవునికి అడ్రస్ చేయాలి. ఈ మధ్య చాలామంది ఏం చేస్తారంటే, దేవునికి అడ్రస్ చేయకుండా వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు గద్దిస్తున్నారు. మనం భూమి మీద మనకి అధికారం ఉంది, మన అధికార పరిధికి లోబడి దేవుడు మనకిచ్చిన అధికారాన్ని బట్టి భూమి మీద అపవాదిని గద్దించవచ్చు. అపవాది ఒక మనుష్యనో లేకపోతే ఒక కుటుంబంలోనో కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు మనం అధికార పరిధికి లోబడి వాళ్ళు మనల్ని ప్రార్థన చేయమని చెప్పి అడిగినప్పుడు, వాళ్ళు దేవుని మాట వినటానికి ఇష్టపడినప్పుడు మనం గద్దిస్తే అపవాది పోతాడు. మన అధికారానికి ఒక పరిధి ఉంది, భూమి మీద మనకి అధికారం ఉంది. మన అధికార పరిధికి లోబడి మనం అపవాదిని గద్దిస్తే అపవాది వెళ్ళిపోతాడు. అది కూడా గద్దించేటప్పుడు కూడా ఎట్లా ఉంటుంది? మీరు దేవునికి లోబడండి, అపవాదిని గద్దించండి, అతడు మీ వద్ద నుండి పారిపోను. దేవునికి లోబడి దేవుడు చెప్పినట్లు చేయాలి. మన అధికారం గురించి నేను చెప్పాను, అవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన అధికారానికి ఒక లిమిట్ ఉంది. కీర్తనలు 115వ అధ్యాయం 16వ వచనం, ఆకాశములు యెహోవా వశము, భూమి మీద మాత్రమే మనకు అధికారం ఉంది. యేసు ప్రభు చెప్పింది కూడా అదే, ఇదిగో పాములను తెలను తొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. తొక్కటానికి అంటే భూమి మీద ఉన్న దురాత్మల సమూహంపై మనకు అధికారం ఉంది, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహంపై మనకు అధికారం లేదు. మనం పోరాడేది ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మల సమూహంతో అయితే ఆ పోరాటం ఎట్లా ఉండాలంటే, మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసి మన చెడు మార్గాల్ని వదిలిపెడితే దేవుడు ఆ దురాత్మల సమూహాన్ని తొలగించేస్తాడు. అంతేగాని మనం తెగించి దూషిస్తూ ప్రతిసారి అపవాదిని గద్దిస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు. చాలామంది ఏంటంటే, వాళ్ళ జీవితాలను మార్చుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఎవరో ఒకరు ప్రార్థన చేస్తే అయిపోద్ది అనుకుంటారు. వీళ్ళేమో నోటుకొచ్చినట్టు అపవాదిని గద్దిస్తూ ఉంటారు. అలా సెట్ అవ్వదు. మారు మనస్సు పొందాలి, మన చెడు మార్గాల్ని వదిలిపెట్టాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మారు మనస్సు పొందాలి, మన చెడు మార్గాల్ని వదిలిపెట్టాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రతిదానికి అపవాదే కారణం, అపవాదిని గద్దిస్తానంటే కుదరదు, అలా సెట్ అవ్వదు. మీకు ఇంకా నేను చెప్తాను చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి 21 వరకు మనం ధ్యానించుకుందాం. సువార్త గురించి బైబిల్లో ఏం రాయబడింది, సువార్త ఎలా ప్రకటించమని దేవుడు చెప్తున్నాడు. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరచర్యను మాకు అనుగ్రహించెను. అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కావున దేవుడు మా ద్వారా వేడుకునేటట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మన ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. చూడండి, ఈ వాక్యంలో ఎంత స్పష్టంగా రాయబడిందంటే, ఎవడైనా క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఇక్కడ ఈ సువార్త ఏంటో ఎంత స్పష్టంగా ఉందో చూడండి. సమస్తము దేవుని వలన అయింది, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. దేవుడంట క్రీస్తు ద్వారా లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన పరుచు పరిచర్యను మనకిచ్చాడు. దేవుడు మనకిచ్చిన పరిచర్య ఏంటంటే,
లోకాన్ని ప్రజల్ని దేవునితో సమాధాన పరిచే పరిచర్య. ఆ పరిచర్య ఏంటి? అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అనుగ్రహించాను. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. దేవుడు మన అపరాధములు మన మీద మోపకుండా మన అపరాధములు క్రీస్తు మీద మోపారు. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యనే మనం గుడ్ ఫ్రైడే ఈస్టర్ సెలబ్రేట్ చేసుకున్నాం. మన పాపములు మన దోషములు మన అతిక్రమములు యేసు ప్రభు సిలువలో భరించి మరణించి ఆ మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మన దోషాలు మన పాపాలు యేసు ప్రభు భరించాడు. అంటే మన పాపాలు మన దోషాలు దేవుడు యేసు ప్రభు మీద వేసి మనల్ని దేవుడు తనతో తాను సమాధాన పరచుకుంటున్నాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరులని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. చూడండి, అపొస్తలుల పౌలు ఎలా చెప్తున్నాడు, మన అపరాధములు మన పాపములు దేవుడు క్రీస్తు యేసు మీద వేశారు, దేవుడు మనల్ని ఆయనతో సమాధాన పరుచుకుంటున్నాడు, కాబట్టి మేము మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం, మీరు క్రీస్తును వేడుకొనండి. కాబట్టి మేము మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం, దేవునితో సమాధాన పడండి. మనం దేవునితో సమాధాన పడాలి అంటే దేవుని సన్నిధికి వచ్చి దేవా నా పాపాలు క్షమించమంటే నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము తోసేవనని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. మనం సువార్త ప్రకటించినప్పుడు ఆ సమాధాన వాక్యమును ప్రకటించినప్పుడు ప్రజలు మారు మనస్సు పొందాలి, దేవుని వైపు తిరగాలి, వాళ్ళ చెడు మార్గాల్ని వదిలిపెట్టాలి. అప్పుడు దేవుడు వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తారు, వారి జీవితంలోకి రక్షణ వస్తుంది, వారి కుటుంబంలోకి ఆశీర్వాదం వస్తుంది, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి, ఒక సిస్టమ్. అంతేగాని మాట్లాడితే మనం అపవాదిని గద్దించడం దూషించడం నోటుకు వచ్చినట్లు మనం చేయకూడదు. మనం చేయాల్సిన పద్ధతి ఒకటి ఉంది, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మనం సమాధాన సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించబడినప్పుడు ప్రజలు మారు మనస్సు పొందుతారు, వాళ్ళు చెడు మార్గాలను వదిలిపెట్టి దేవుని వైపు తిరుగుతారు, వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. సమస్యలు ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నా పేరు పెట్టబడిన రాజ్యంలో తమను తాము తగ్గించుకుని ప్రార్థించి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థన ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానని దేవుడు చెప్పాడు. మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థన చేసి మన చెడు మార్గాలను వదిలిపెడితే దేవుడు మన పాపాలను క్షమించి మన దేశాన్ని స్వస్థపరుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం చేయవలసింది అది, మనం చేయవలసిన పోరాటం అది. ఈ పరిచర్యకు మీరు ఆర్థికంగా సహకరించండి. స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ కనపడుతుంది, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని తీసుకువస్తారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, దైవజనుల గురించి అనేకమైన మర్మాలు నేను బయలుపరిచాను. ఈ వాక్యం అనేక మంది దైవజనులు చూడాలి, పరిచర్య చూస్తున్న వాళ్ళు అనేక మంది చూడాలి, మీరు ఏర్పాటు చేసిన విధానం తెలుసుకోవాలి. మేము సరైన మార్గంలో సువార్త ప్రకటించాలి, నేను ప్రజలు అనేక మంది తద్వారా రక్షణ పొందాలి, ఆశీర్వదించబడాలి, దైవజనులు ఆశీర్వదించబడి ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి. నేను ఈ వాక్యము అనేక మందికి చేరే విధంగా అనేక మంది జీవితాలు మారే విధంగా నన్ను మీ కార్యము జరిగించమని నజరేతు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.